మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నా మార్గమునకు అవరోధము కల్పించిన ఎవరు? నేను సురసను. ఏం కావాలి? ఆహారము. నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు. నేను నిన్ను నా కడుపారా ఆరగిస్తాను. కానీ నేను నీ ఆహారాన్ని కాను. నా స్వామి శ్రీరామ కార్యార్థనే వెళ్తున్నాను. నాపై నీకు ఎటువంటి అధికారము లేదు. ఏయ్, నాకు సంపూర్ణ అధికారం ఉంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను. ఆకలితో ఉన్న వారికి ముందు ఆహారం అందాలి. అదే ధర్మం. కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు. గతంలో ఇలాగే సిబి చక్రవర్తి కూడా చేశాడు. అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది, నీ ప్రాణాలు కూడా దక్కుతాయి. కాని మాత, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు, పాపం. దానికంటే నేనే మీకు ఆహారం అవడం మంచిది. ఎంత ధర్మయుక్తమైన మాటలు చెప్పావు. ఇక రా నా నోటిలోనికి. కాని మాత, శ్రీరాముని కార్యం ఆచరించడం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం. అందుకు నేను లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను. ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను. సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునికి చేరవేస్తాను. ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికి వస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను. కనుక మాత, ఈసారికి నన్ను వెళ్ళనివ్వు. ఆలస్యం చేయకు. నాకు దారి వదులు. నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను. నాకు బ్రహ్మదేవుని వరమున్నది. ఏ మార్గంలో నేను నుంచుంటానో అక్కడ ఎవరూ నన్ను దాటి ముందుకు సాగలేరు. కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే. ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం. అటులనే మాత, నోరు తెరు, నేనే ప్రవేశిస్తాను. నేను బ్రహ్మదేవుని వరమును వృధా పోనివ్వలేదు. నీ నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చినాను. నీకు శతసహస్ర శుభములు జరుగుగాక. నేను వాస్తవమునకు నాగమాతను. నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు. నీవీ పరీక్షలో విజయుడవయ్యావు. వెళ్ళువచ్చా, నీ సకల కార్యములు సిద్ధిస్తాయి. ఎవరి వద్ద ధైర్యము, ప్రతిభ, బుద్ధి, పరాక్రమము అనే నాలుగు గుణములు ఉంటాయో వారికి సర్వదా విజయం తథ్యం. నీ ద్వారా శ్రీరామునికి అన్ని కార్యములు నెరవేరుతాయి. ధన్యోస్మి మాతా.